నమస్తే తెలంగాణ నేను శ్రీలత టీ న్యూస్ కి స్వాగతం బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బీఆర్ఎస్ వెంట కలిసి నడుస్తామంటున్న ఏపీ నాయకులు ప్రజలు అధినేత కేసీఆర్ సమక్షంలో కాసేపట్లో పార్టీలో చేరనున్న ముఖ్య నేతలు తెలంగాణ భవన్లో అంబరాన్ అంటుతున్న సంబురాలు పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ప్రజలకు సౌకర్యాలు కల్పించడమే ధ్యేయమన్న మంత్రి పువ్వాడ వాడవాడలా పరిగెత్తిస్తూ సమస్యల పరిష్కారం జగిత్యాల జిల్లా కప్పరావుపేటలో సీసీ రోడ్లు డ్రైనేజ్ నిర్మాణం కోటి 80 లక్షలతో చేపట్టే పనులకు మంత్రి కొప్పుల శంకుస్థాపన 19 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు బొగ్గుగన్నుల్లో ప్రభుత్వ విప్ కాంతారావు పర్యటన ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచన కొత్త సంవత్సరం సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు రాష్ట్ర వ్యాప్తంగా వైష్ణవ ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఉత్తర ద్వారం ద్వారా దైవ దర్శనం చేసుకున్న ప్రజలు ప్రత్యేక పూజలు చేసిన భక్తులు ఆంధ్రలో సరైన నాయకత్వం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని ఏపీ బీఆర్ఎస్ నేత ఆదినారాయణ అన్నారు ఏపీలోని సామాన్యులను రైతులను అధికార ప్రతిపక్ష పార్టీలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ కష్టాలు తీర్చడం కేసీఆర్ తోనే సాధ్యమంటున్న ఏపీ బీఆర్ఎస్ నేత ఆదినారాయణతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్ ఎనిమిదేళ్లలో కూడా వెనుకబాటు తరానికి ముఖ్య కారణం ఏమంటే తెలంగాణ ఏమో ఎనిమిదేళ్లలో అగ్రపథంలో వెళ్తుంది అభివృద్ధిలో ఆంధ్ర మాత్రం వెనుకబాటు తరం దీనికి మీరేం చెప్తారు ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అలాగే తెలంగాణ రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు ఈరోజు ముక్కోటి ఏకాదశి అంటే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి దర్శనానికి ఉత్తర ద్వారాలు ఓపెన్ చేస్తారు అలాగే ఎందుకు ప్రతి మనిషి కూడా జీవితంలో ఎన్ని కష్టపడే వరకు వైకుంఠ చేరాలని కోరుకుంటారు ఆ ద్వారా ఇది ఓపెన్ చేస్తారు అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క కష్టాలన్నీ తీర్చడం కోసం కేసీఆర్ గారు ఈరోజు బీఆర్ఎస్ ద్వారాలు తెరిచారు ఈ పవిత్రమైన పండుగ రోజు పొద్దున మేము ఉత్తరదా దర్శనం చేసుకొని ఈరోజు కేసీఆర్ గారి దగ్గరికి వచ్చాం కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం కోసం ఎందుకంటే ఆ రోజు మరి తెలంగాణ ఎంతో వెనుకబాటు ఉంది మమ్మల్ని అన్యాయం చేస్తని చెప్పేసి కేసీఆర్ గారు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నారు అంటే అప్పుడు ఆంధ్ర బాగుంటే కదా బాగున్న రాష్ట్రం ఈరోజు ఎలా ఉంది బాగా వెనకబడ్డ రాష్ట్రం ఎలా ఉంది ఈరోజు తెలంగాణ అంటే ఒకటే అండి నాయకుల చేతగానితనం నాయకత్వ లోపం ఆంధ్ర రాష్ట్రంలో కొట్లాటలు ఒకళ్ళొకళ్ళ కక్షలు కార్పణ్యాలు కుల రాజకీయాలు తప్ప రైతు గురించి సామాన్యుడి గురించి పట్టించుకునే పరిస్థితి సమయం వాళ్ళ దగ్గర లేదు అందుకనే మాకు కేసీఆర్ గారు కావాలి కేసీఆర్ గారు రైతు మనిషి సామాన్య మనిషి కాబట్టి ఆయన యొక్క పరిపాలనలో ఆయన యొక్క ముందు చూపులో ఆంధ్ర రాష్ట్రం కూడా సుభిక్షంగా తయారవ్వాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము ఇదే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన కారణానికి సరైన నాయకత్వం లేకపోవడమే కారణం అని చెప్పేసి మా ఉద్దేశం అనతి కాలంలోనే తెలంగాణ దేశానికి రోల్ మోడల్గా మారింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఆంధ్రలో విస్తరణకు ఎలాంటి కృషి చేస్తారు మీరు తప్పనిసరిగా ఈరోజు మనస వాచ కర్మణ అన్ని రకాల కూడా బీఆర్ఎస్ పార్టీని గ్రామ గ్రామాన ప్రతి రైతు దగ్గరికి తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము కేసీఆర్ గారు ఒక్క మాట ఇంతకుముందు మేము ప్రగతి భవన్లో ఆల్రెడీ కేసీఆర్ గారిని కలిశాము ఆయన మాకు దిశానిర్దేశం చేశారు ఎప్పుడైతే మనం రైతును నమ్ముకుంటామో రైతు దేశాన్ని బాగు చేస్తాడు రైతును అమ్ముకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే రైతును నమ్ముకున్నాడు కేసీఆర్ గారు అందుకనే ఈరోజు దేశం మొత్తం కూడా అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ కిసానం కి తారా కేసీఆర్ అంటూ దేశం మొత్తం కూడా నినాదాలు వెళ్ళి విరుస్తున్నాయి మొత్తంగా చూసినట్లయితే అటు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఆంధ్రాలో బీఆర్ఎస్ పార్టీని గడప గడపకు తీసుకెళ్తామని చెప్తున్నాడు రైతును రాజుగా చేయాలని చెప్పి అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా స్థాపించారో అదేవిధంగా ఆంధ్రాలో కూడా రైతు ప్రతి ఇంటికి గడప గడపకు చేరేలా కూడా అందరం కృషి చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ ఉపేందర్తో మహేష్ టీ న్యూస్ హైదరాబాద్
భారత రాష్ట్ర సమితిలో చేరేందుకు ఆంధ్ర సమాజం కదిలి వస్తున్నది. రిటైర్డ్ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు, రిటైర్డ్ ఐఆర్ఎస్ పార్థసారథి తదితర ప్రముఖ నేతలు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సమక్షంలో హైదరాబాద్లో జాయిన్ అవుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్లో చేరేందుకు భారీ కాన్వాయ్తో తెలంగాణ భవన్కి వచ్చిన ఏపీ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుకు ఘన స్వాగతం పలికింది. పలువురు బీఆర్ఎస్ నేతలు రావెలకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అటు భారీ కాన్వాయ్తో తోట చంద్రశేఖర్ తెలంగాణ భవన్కు బయలుదేరారు. భారత రాష్ట్ర సమితిలో చేరేందుకు ఆంధ్ర సమాజం కదిలి వస్తున్నది. రిటైర్డ్ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు, రిటైర్డ్ ఐఆర్ఎస్ పార్థసారథి తదితర ప్రముఖ నేతలు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సమక్షంలో జాయిన్ అవుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్లో చేరేందుకు భారీ కాన్వాయ్తో తెలంగాణ భవన్కి వచ్చిన ఏపీ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుకు ఘన స్వాగతం పలికింది. పలువురు బీఆర్ఎస్ నేతలు రావెలకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అటు భారీ కాన్వాయ్తో తోట చంద్రశేఖర్ తెలంగాణ భవన్కు బయలుదేరారు. ఆంధ్ర నేతలు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సీతారామరాజు అందిస్తారు. చెప్పండి సీతారామరాజు. శ్రీలత, బీఆర్ఎస్ రాజకీయ ప్రస్థానంలో ఇదొక కీలకమైన మలుపుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కీలకమైన నేతలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీలో వారు చేరబోతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లో తోట చంద్రశేఖర్ తో పాటు ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి కూడా
చేర్చుకోబోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా కాసేపట్లో తెలంగాణ భవన్ కు చేర్చుకోబోతున్నారు ఇప్పటికే పెద్ద ఎత్తున పార్టీ నేతలకు కార్యకర్తలకు స్వాగతం పలికేందుకు తెలంగాణ భవన్ వద్ద ఏర్పాట్లు చేశారు పార్టీకి సంబంధించిన శ్రేణులే కాకుండా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన నేతలు కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకోవడం జరిగింది మనం చూస్తున్నాం పార్టీకి సంబంధించిన ఆ నేతల కోలాహలంతో పూర్తిగా తెలంగాణ భవన్ సందడిగా మారిన పరిస్థితి కనిపిస్తోంది ఆ ఇప్పుడే మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు ఆయనకు పార్టీ శ్రేణులంతా కూడా ఘన స్వాగతం పలుకుతున్న పరిస్థితి ఆ మంత్రి గంగుల కమలాకర్ తో పాటు దీప్ బాల్కసుమన్ అలాగే పార్టీకి సంబంధించిన ఇతర నేతలు శ్రవణ్ అలాగే ఇతర నేతలందరూ కూడా తోట నాయకునికి స్వాగతం పలుకుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది దీంతో పాటు పార్థసారి కూడా మరి కాసేపట్లో చేరుకోబోతున్న పరిస్థితి అయితే మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం అనేక మంది కీలకమైన అనుచరులు కూడా ఈరోజు డిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్న క్రమంలో తెలంగాణ భవన్ అంతా కూడా కోలాహలంగా మారిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ ఆలోచించాల్సిన అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే తెలంగాణకు సంబంధించిన మోడల్ ఏదైతే ఉందో తెలంగాణ గోల్డెన్ తెలంగాణ మోడల్ అనేది ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కేవలం ఆ గోల్మాల్ గుజరాత్ మోడల్ తో దేశ ప్రజలను రెండు సార్లు బీజేపీ వంచింది తప్ప దేశ ప్రజల పేది చేసింది ఏమీ లేదు కాబట్టి ఈ వచ్చే ఎన్నికలు అనేవి గోల్మాల్ గుజరాత్ మోడల్ కు గోల్డెన్ తెలంగాణ మోడల్ కు మధ్య జరగబోతున్నాయి తప్పకుండా గోల్డెన్ తెలంగాణ మోడల్ అనేది దేశ ప్రజల ఆకాంక్షలను రానున్న రోజుల్లో నెరవేర్చబోతుంది కాబట్టి బీఆర్ఎస్ చేరేందుకు ఇంత భారీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన నేతలు కూడా ముందుకొస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు గారితో పాటుగా తోట చంద్రశేఖర్ మాజీ ఐఏఎస్ అధికారి అలాగే మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి వీరందరూ కూడా విద్యావంతులు ఆ రాజకీయాలను అత్యంత దగ్గరగా చూసిన వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు అసలు రాష్ట్రాల ప్రజలకు ఏం కావాలి ప్రజలకు అవసరమైన పథకాలు ఏంటి ప్రజలకు సంబంధించిన అభిప్రాయాలు అలాగే రాష్ట్ర ప్రగతి జరగాలంటే నిజంగానే ఎలాంటి ప్రణాళికలు అవసరం వీటన్నిటిపై ఒక లోతైన అవగాహన స్పష్టమైన అవగాహన ఉన్న నాయకులు వీరంతా కూడా ఈ నేపథ్యంలో విద్యావంతులు ఆ బీఆర్ఎస్ తీరుతో పుచ్చుకోవడం అనేది ఒక బలమైన సంకేతాన్ని పంపిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా ఒక బలమైన సంకేతాన్ని పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అక్కడ గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కావచ్చు ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ కావచ్చు పూర్తిగా రెండు పార్టీని కూడా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం ప్రజలను అర్థం చేసుకోవడం ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూడా ఒక బలమైన పునాది వేయడంలో విఫలం కావడం వల్లే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో కూడా తప్పకుండా తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్రలో కూడా బీఆర్ఎస్ ఒక బలమైన రాజకీయ శక్తిగా అవతరించే అవకాశాలు మాత్రం కనిపిస్తా ఉన్నాయి స్పష్టంగా ప్రజల మనోభావాలు కూడా అదే విధంగా ఉన్న సందర్భం అయితే కనిపిస్తోంది శ్రీలత రైట్ సీతారామరాజు థ్యాంక్ యూ సో మచ్ ఆంధ్ర నేతలు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు వారికి బీఆర్ఎస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు వందలాది వాహనాలతో తరలివచ్చిన రావెల కిషోర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు బీఆర్ఎస్ నేతలు ఘనంగా వారికి స్వాగతం పలికారు ఇక భారీ కాన్వాయ్తో తోట చంద్రశేఖర్ కూడా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు